నిర్మాతగా నాకు ఇది మొదటి సినిమా. మొదటి సినిమానే కోటి రామకృష్ణ గారు ప్లస్ అర్జున్ గారు కాంబినేషన్లో చేయడం చాలా భగవంతుడి ఇచ్చిన ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. సార్ గారు కాంబినేషన్లో 5 సినిమాలు చేసి సూపర్ హిట్ అయ్యాయి. అన్నీ సార్ గారు ఎన్నో కథలు చెప్పారు. అన్ని కథలు ఈ కథ నచ్చి నేను కంపల్సరీ ఈ సినిమా చేయాలి అనేసి నేను ముందుకొచ్చాను. ఈ సినిమాలో చైల్డ్ సెంటిమెంటు, కామెడీ, యాక్షన్ పార్ట్ చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఇది ఒక బాధ్యతమైన ప్రోడక్ట్. ఎందుకంటే మిస్టర్ అర్జున్కి నాకు మధ్య కాంబినేషన్లో అన్నీ సూపర్ డూపర్ హిట్స్ అయినాయి అన్ని సినిమాలు కూడా. సో మళ్ళీ మేము చేస్తున్నామంటే చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. సాధారణంగా హీరో అంటే యాక్షన్ డ్రామా అది ఉండాలి అని మెయిన్ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎప్పుడు అర్జున్ ఈ సినిమా బిగినప్పటి నుంచి వచ్చి చెప్పారు, సార్ మన ఇద్దరిది సెంటిమెంటల్ కాంబినేషన్, సార్ మీ కాంబినేషన్లో సెంటిమెంటల్ సబ్జెక్ట్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్, అందుకని సెంటిమెంటల్ సబ్జెక్ట్ చేద్దాం సార్ అని చెప్తే ఒక అద్భుతమైన సబ్జెక్ట్ సెలెక్ట్ చేశాం. ఇది అందరికీ మన ఇళ్లలో జరుగుతున్న కథలాగా మన కథలాగా అనిపిస్తుంది. ఈ కథ కూడా ఇది న్యాచురల్గా మన మధ్య ఫీల్ అవుతున్నాం ఈ కథని అని ఇలాగ ఉంది. ఇది ఒక సెంటిమెంటల్ డ్రామాతో పాటు చాలా ఎమోషనల్ యాక్షన్ డ్రామా కూడా ఇందులో ఉంటుంది. మనకి మెయిన్ డిపెండ్ ఆన్ ది అర్జున్స్ ఇమేజ్ క్యారెక్టరేషన్ మీద యాక్షన్ డ్రామా ప్లాన్ చేశాం. లక్ష్మీరాయ్ ఇప్పుడు దాకా గ్లామరస్ రోల్స్ అన్ని చేసి, బట్ ఇందులో సెంటిమెంటల్ గ్లామర్ క్యారెక్టర్ చేస్తుంది. చాలా తన పెర్ఫార్మెన్స్కి నచ్చిన క్యారెక్టర్. నేను కథ చెప్పినప్పుడు తనకు అదే చెప్పాను. ఇందులో మెయిన్గా హీరో హీరోయినే కాకుండా ఇద్దరు చిన్నపిల్లలు కూడా చేస్తున్నారు. అందులో ఒక చిన్నపిల్ల మీద ఈ కథ. రాణి రాణమ్మ అనే టైటిల్ పెట్టాం దీనికి. ఆ టైటిల్ క్యారెక్టర్ ఆ పాపే యాక్ట్ చేస్తుంది. ఇందులో రాణి రాణమ్మ అనే పాట కూడా రీమిక్స్ చేస్తున్నాం మేము. సో ఇది ఒక బాధ్యతాయుతమైన ప్రోడక్ట్. అందరం హ్యాపీగా ఒక ఎమోషనల్గా చేస్తాం. 1984లో మా పల్లెలో గోపాలుడు అనే పిక్చర్లో నన్ను గురుగారు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత మన్నెంలో మునగాడు, మనవడొస్తున్నాడు, మా ఊరి మనవాడు అని పుట్టింటికి రాచెల్లి. సో గురుగారితో చేసిన అన్ని సినిమాలు చాలా పెద్ద హిట్ అయింది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఎక్కడైనా ఇంటీరియర్ ఆంధ్రాకి వెళితే, సార్ మీ రాణి రాణమ్మ పాట చాలా బాగా చేశారు సార్ అంటారు. ఏదో మొన్న రిలీజ్ అయినట్టు. సో అంత పెద్ద హిట్ అయింది ఆ పాట. సో దాన్ని టైటిల్గా పెట్టి ఈ పిక్చర్ టైటిల్ పెట్టారు. సో నిజంగా ఇది వచ్చి నేను ఇంతవరకు చేయలేని ఒక క్యారెక్టర్, ఒక ఇన్నోసెంట్ ఒక క్యారెక్టర్, ఒక మనిషి మృగంగా ఎలా మారుతాడు, ఎందుకు మారుతాడు అనే ఒక దీన్ని బట్టి. అండ్ విత్ ఆల్ కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ మనం ఏమనుకుంటాం, మొత్తం ఫుల్ ఎమోషన్ కామెడీ అండ్ సెంటిమెంట్స్. ఇప్పుడు పుట్టింటికి రాచెల్లి చాలా సెంటిమెంట్ కోసం ఆడిన సినిమా. సో ఇది దానికన్నా ఒక 10 times ఎక్కువ ఉంటుంది సెంటిమెంట్స్ అనేది. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్. నార్మల్గా ఏదో ఒక హీరోయిన్ అని కాకుండా ప్రతి సీన్లో ఒక పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. సో వీఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్, ట్రయింగ్ టు క్రియేట్ ద హిస్టరీ అగైన్. 5 సినిమాలు పెద్ద హిట్ అయింది, ఇది 6వది. అండ్ 100% ఈ 5 సినిమాల కన్నా ఇది ఒక అడుగు పైగా ఉంటుందని యూ కెన్ గ్యారంటీ విత్ ఆల్ యువర్ విషెస్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. రాణి రాణమ్మ ఇస్ అ వెరీ వెరీ క్లోజ్ డియర్ ఫిల్మ్ ఫర్ మీ. ఐమ్ వెరీ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐమ్ వెరీ లక్కీ దట్ సర్ హెస్ చోజ్ మీ యాజ్ యు నో వన్ ఆఫ్ ది they you know and as a main lead for this whole film. He's got so much, he believes, he has a belief in me and he believes that I can do, I have that potential. That itself is like very encouraging and I'm very very lucky to be part of this film. And
and I'm very excited to be part of this film, very excited to play this role. For the first time, I'm playing a very performance-oriented role, plus a married woman in the film. You said? Yeah. Because I didn't want to reveal the story. No. So it's totally a very different film, very sentimental film. At the same time, there's a lot of fun, entertainment, action, and this is actually my first movie, like as a main lead against Arjun ji, and we have done like films, and we wanted to do films in the past, but something just didn't take place in the right time. We did this film called Mangata, but then we never had a combination scene. So I'm very, very happy to be part of the entire team of Rani Ranamma, and looking forward to give my best, do my best, and you know, would definitely need your support, wishes, and that's it. Thank you. Nakuda director garu 6th film idi. From Pelli. Pelli nunchi. Avunu. పుట్టింటికి రాచెల్లి. సో ఈ సెంటిమెంట్ కాంబినేషన్, సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఇందులో సెట్ అవ్వటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇట్ రియలీ చాలా మంచి స్టోరీ ఇది. మంచి ఎమోషనల్ డ్రాబ్యాక్ ఉన్న ఒక మంచి సినిమా. అంటే అర్జున్ క్యారెక్టర్ వచ్చి చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు. దానికి తగ్గినట్టు మ్యూజిక్ చాలా బాగుండాలని సెంటిమెంటల్ నేటివిటీ మ్యూజిక్ చేసాము. 3-4 సాంగ్స్ రికార్డ్ అయింది, చాలా బాగా వచ్చింది. ఇంకా వీఆర్ కరెక్ట్ 2 ట్యూన్స్ చేయాలి. ఇది చాలా పెద్ద సబ్జెక్టుగా, పెద్ద సక్సెస్ఫుల్ సబ్జెక్టుగా వస్తుంది అని నా నమ్మకం. ఈజ్ వెరీ డైరెక్టర్ గారు ఆ సెంటిమెంట్ దాంట్లో చాలా పెద్ద కమాండ్ ఉన్న డైరెక్టర్. ఐ హోప్ దిస్ ఫిలిం విల్ డూ బాక్స్ ఆఫీస్.